టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రికార్డ్ చేసి వారి స్టేట్మెంట్ల ఆధారంగా వివిధ వ్యక్తులను విచారణ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళను సిట్ ఎదురుగా హాజరుగమ్మని నోటీసులు ఎట్లయితే ఇచ్చినో తక్షణమే సివి ఆనంద్ గారు, కల్వకుంట్ల కవిత గారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, ఆమె ఫిర్యాదును సుమోటగా తీసుకోవాలి, వారు స్వయంగా నన్ను అడిగిండ్రు అని చెప్పినప్పుడు హైకోర్టు మీకు ఆదేశాలు ఇచ్చింది, ఈ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి దాని మీద విచారణ చేసి నివేదికలు ఇవ్వమని. ఇప్పుడు నేను సివి ఆనంద్ అనే ఐపీఎస్ అధికారిని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా, తక్షణమే మీరు కల్వకుంట కవిత గారిని కలిసి లేదా వారిని సిట్ ఆఫీస్కు పిలిచి వారిని ఎవరు సంప్రదించిను కొనుగోలు చేయడానికి పార్టీ ఫిరాయించమని, ఎవరు ఆఫర్ ఇచ్చిండ్రు ఏం ఆఫర్ ఇచ్చిండ్రు వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఆ ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సిట్ అధికారిగా పిక్ అండ్ చూస్ ఎంక్వైరీ చేయలేడు, చేయజాలరు. మీరు ఒకవేళ కేవలం ఈ నలుగురు ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం చేసి విచారణను పరిమితమైన విచారణ చేసి పరిమితమైన చర్యలు తీసుకుంటే మీరు కూడా కోర్టు ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితులు మీకు దాపురిస్తే సివి ఆనంద్ గారు, అందుకే మీరు తక్షణమే సిట్ అధికారిగా కల్వకుంట కవిత గారి స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుండడం మాత్రమే కాదు, మీ ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఆవిడ స్టేట్మెంట్ను ఫిర్యాదుగా కన్వర్ట్ చేసుకొని మీరు ఎవరెవరైతే కల్వకుంట కవిత గారి ముందల ప్రతిపాదనలు తీసుకొచ్చి పెట్టినో ఈ కొనుగోలు కోసం, పార్టీ ఫిరాయింపుల కోసం వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి విచారణ చేసి వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో సివి ఆనంద్ గారు చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాము, తీసుకోవాల్సిందిగా వారికి సూచన చేస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారే స్వయంగా వారు చెప్పడం జరిగింది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్ ఇచ్చిండు, మా పార్టీ శాసనమండలి సభ్యురాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిండు అని. అదేవిధంగా స్వయంగా కల్వకుంట కవిత గారే ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను సంప్రదించారు, పార్టీ ఫిరాయింపులు పార్టీ కొనుగోలకు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి తక్షణమే అధికారి గారు కల్వకుంట కవిత గారి యొక్క స్టేట్మెంట్ సుమోటో కింద తీసుకొని వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి సంబంధిత వ్యక్తులందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రెండు వ్యవహారాలను ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని కేంద్ర ప్రభుత్వం, పోలీసు, ఏసీబి, స్టేట్ జిఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఎవరు స్వేచ్ఛగా నిద్రపోలేని పరిస్థితులు ఉన్నాయి. నేను ఈరోజు వ్యాపార సంస్థలకు, యజమానులకు, తెలంగాణ సమాజంలో ఉన్న వ్యక్తులకు నేను గుర్తు చేస్తున్నా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యాపార సంస్థలను వేధింపులకు పాల్పడలేదు, ఏ రాజకీయ పార్టీలతో ఎవరున్నా, ఏ రాజకీయ పార్టీలలో ఎవరు ఉన్నా పార్టీలు మారిన వ్యక్తులను కూడా ఎప్పుడు మా ప్రభుత్వం వేధింపులకు పాల్పడలేదు. అట్లాంటిది ఇవాళ ఇష్టారాజ్యంగా ప్రజాప్రతినిధులను పశువుల కంటే హీనంగా వ్యవహరిస్తూ ఈరోజు మీకు నచ్చకపోతే ఇక వాళ్ళను తుదముట్టిచ్చే వరకు మేము వదలము అన్నట్టుగా ఈ రెండు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలతోటి ప్రజా సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టినాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒడ్లు పంట చేతికొచ్చింది, కొనుగోలు చేసేవాళ్ళు లేరు, అమ్ముతే మిల్లర్లు లేకపోతే ఐకేపీ కేంద్రాలలో పట్టి ఇస్తలేరు. ఎంత కొన్నా, ఎంత తీసుకొచ్చి జోకిండ్రు, ఎంత తుట్టి తీసిండ్రు, ఎంత ఇచ్చిండ్రు అనే పట్టి ఇస్తలేరు. పట్టి ఇస్తే తూకం తుట్టి తీస్తే దాని మీద క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. కాబట్టి ఈరోజు కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్ముకున్న ఓట్లకు పట్టీలు ఇవ్వడం లేదు, ఎంత అమ్మిండ్రు ఎంత అనేది. ఇవాళ అమ్ముకున్న తర్వాత వాళ్ళకు సరైన సమయంలో వాళ్ళ పేమెంట్స్ వస్తలేవు. అదేవిధంగా ఇవాళ రైతులకు రుణమాఫీ జరగక అసలు వడ్డీ కలిసి తడిసి మోపెడ, ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రైతు రుణమాఫీ మీద కూడా చర్చలు జరగడం లేదు, చర్యలు చేపట్టడం లేదు. అదేవిధంగా
బీసీలకు సంబంధించి కూడా ఓబీసీలకు సంబంధించి కూడా బీసీ జనగణన చేయాలనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. మేము పదే పదే అంశాలను లేవనెత్తాం. రేపు పార్లమెంట్లో ఈ అంశాల మీద కాంగ్రెస్ పార్టీ పట్టుబడదామంటే స్థానికంగా ఈ అంశాల మీద చర్చ చేద్దామంటే కూడా చర్చ చేయలేనంత దుర్భరమైన పరిస్థితులు వచ్చినాయి. పోయిన అసెంబ్లీలో తక్షణమే రిక్రూట్మెంట్ చేస్తా 191,000 ఖాళీలలో 100,000 ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తా నోటిఫికేషన్లు ఇస్తున్నా, రేపు పొద్దుగాల నుంచే మీరు అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పింది కేసీఆర్. అయిపోయి చాలా నెలలైంది, అడపాదడప అప్పుడప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిన ఏ ఒక్క రిక్రూట్మెంట్ జరగలే. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలుగా ఉన్న 191,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ మీద మాట్లాడేవాడు లేడు, చర్యలు తీసుకునేవాడు లేడు. ఒకవేళ ఎవడన్నా నిరసనలు ధర్నాలు చేస్తే మీడియాలో పేపర్లలో టీవీలలో ఇట్లాంటి చిల్లర వివాదాస్పదమైన అంశాలే ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఈ అంశాలు ఏవి కూడా చర్చకొచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు, అది పోడు భూమి సమస్య కావచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుండటం మాత్రమే కాదు, మీ ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.